రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు మార్చి 23వ తేదీ నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో దానికి గాను పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కోర్మారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు పటిష్టంగా నిర్వహిస్తామని, ఇందుకు గాను 134 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇందుకు 6 శాఖలతో సమన్వయం చేసుకుంటూ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా రవాణా సౌకర్యాన్ని మరియు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మంచినీటి సౌకర్యంతో పాటు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరుగుదొడ్ల సౌకర్యాన్ని కూడా అక్కడ కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్కు అంతరాయం కలగకుండా ఉండాలని ఇప్పటికే ఆ శాఖ అధికారులు సూచించామన్నారు. పరీక్ష అనంతరం పరీక్షా పత్రాలను పోస్టల్ శాఖ ద్వారా రవాణా చేయడానికి ఇప్పటికే పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పరీక్షా సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు జరిగే పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమలు చేస్తామని తెలియజేశారు. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మనకి మార్చి 23 నుండి స్టార్ట్ అవుతున్నాయి జిల్లాలో. సో దానికి సంబంధించి ఒక 6 డిపార్ట్మెంట్స్తోని లైజెన్ చేసుకొని కోఆర్డినేట్ చేసుకొని ఈ పరీక్షలను ఎటువంటి అవాంతరాలు లేకుండా ఎటువంటి ఇష్యూస్ రాకుండా సో ప్రాపర్ వే అండ్ స్మూత్గా జరిగేటట్టు మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే సుమారు 30,000 మంది స్టూడెంట్స్ ఎపీర్ అవుతున్నారు ఈసారి 10th క్లాస్కి మన జిల్లా తరఫున. సో దీనికి మనం 139 సెంటర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 139 సెంటర్స్కి కూడాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి అన్ని రకాలుగా మనం చర్యలు తీసుకోబోతున్నాము. అండ్ రెండో విషయం ఏంటంటే ఆ 139 సెంటర్స్లో సో క్లాస్ రూమ్స్ అండ్ అలాగే పిల్లలు కూర్చోవడానికి అన్ని రకాలైన ఏర్పాట్లు మరియు టాయిలెట్స్ అలాగే తాగునీరు ఈ సౌకర్యాలన్నీ కల్పిస్తూ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై సో 9:30 స్టార్ట్ అవుతుందని 9:30 నుండి సో 12:30 వరకు ఈ మధ్యలో సుమారు 4 గంటలు మనకి ఎటువంటి పవర్ సప్లై ఆటంకాలు లేకుండాను సో ఆల్రెడీ ఏపీఈపీడీసీఎల్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి పరీక్షా పేపర్లు వచ్చిన వెంటనే వాటిని మనకి కస్టోడియన్లో ఉంచి సో వాటిని మళ్ళీ టైంకి స్కూల్కి తీసుకెళ్ళి సో పిల్లలకి అందజేసి బాధ్యత సో వీటికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది.